ఏంటి ప్రియా, నువ్వు ఒక్కదాని వచ్చావేంటి? శివాయేడి? రే, వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు. ఆగిన బస్సులో ఎక్కడంట పెద్ద బిల్డప్ ఎక్కువైంది. రే, ఆడు దొబ్బుడు తట్టుకోలేకపోతున్నాడు రా. వేవర్స్గా ఉంటే ఇలాంటి ముష్టడెల్కాకి ఇంకేం వస్తాయి? మన పనులు మనుకుని వాడి పని మీద తిరుగుతుంటే ఆగిన బస్సు ఎక్కడంటే ఏంటి అర్థం? ఆడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏరా, కనీసం మనం ఎక్కడికి వెళ్తున్నామో సాగుకి తెలుసా? రే, అవన్నీ అడిగి ఎందుకురా? అసలు ఎక్కడ కూర్చున్నాడో చూడోడు. ఆయన గారు ఫోన్ ఏమవుతోంది చెప్పు. రే, ఫోన్ రింగ్ అవుతుంది కదా, ఇది కూడా ఇంకోళ్ళు చెప్పాలా నీకు? రే, నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో. హలో డాడ్. నేను శివ వాళ్ళ నాన్నని. రే, మీ నాన్న చెప్పచ్చుగా. హలో ప్రియా, శివ వాళ్ళ నాన్న. హలో చెప్పండి అంకుల్. ప్రియానా? ఏంటి, ట్రావెలా? అవును అంకుల్. ఎక్కడికి? వాడి ఇంటర్వ్యూ పని మీద వెళ్తున్నాం. బెంగళూరులోనా? అవును, మా మ్యామ్ ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం. ఓ, రికమెండేషనా? అవును, మండే ఇంటర్వ్యూ. ఈసారైనా వస్తుందా? ఈసారి తప్పకుండా వచ్చేస్తుంది. ఏ ప్రాబ్లం లేదుగా? లేదు, ప్రాబ్లం ఏం లేదు. వాడు ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు. ఉన్నాడా? మాట్లాడతారా? సరే సరే, తర్వాత మాట్లాడతా. సరే అంకుల్, బాయ్. తారా. రే, ఆగిన బస్సులో ఎక్కువ సరే దిగడానికే రా. రే, టైమైంది, రండిరా. ఏంటి అలా చూస్తున్నావు? వచ్చే ఐడియా లేదా? రా. రే శివా. రే, రారా. ఏయ్, ఇదిగో ట్రై చేయి వెళ్ళు. ప్రియా, మనకి అన్ని పడవు. ఒక్క ఫార్మల్ డ్రెస్ అయినా ఉందా నీ దగ్గర? ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి ఇదే కరెక్ట్. వెళ్ళు. అస్సలు బాగోదు ప్రియా. బాగుందా లేదా అన్నది ముఖ్యం కాదు, నీకిప్పుడు జాబ్ ముఖ్యం. వెళ్ళు. హే, సూపర్ రా. వెరీ నైస్ రా. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు రా. సో స్మార్ట్. ఊర్గా ప్రియా, చివరికి ఈ టైప్ లో తయారు చేశారు. హే, అంత డీసెంట్ గా నేను కంపేర్ చేసుకోకరా. దానికైనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉంది. ఏంట్రా? నిన్నేరా? ఎక్కడికి వెళ్ళావు? చెప్తే నమ్మర్రా. ముందు చెప్పు, నమ్ముతాం. అచ్చ నాలాగే ఉన్నాడు రా. అప్పుడు గబ్బుకుని పరిగెత్తుకెళ్ళాను, అంతలో మిస్ అయ్యాడు.
తర్వాత నీలాంటి వాడిని ఒక్కరిని తట్టుకోలేకపోతున్నావు, ఇందులో ఇంకొకడ ఓవర్ యాక్షన్ చేకే రా. ఏయ్ శివాయిడ్రా. ఏంటో తెలియట్లా, ఇంటర్వ్యూ రేపే కదా, ఏదో దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి మేడం మీదే ఉన్నాడు. ఏవైంద్రా, ఇంటర్వ్యూ టెన్షనా? అది మైండ్లో ఉండని, అప్పుడే వర్కౌట్ అవుతుంది. సరేనా, ఆల్ ది బెస్ట్, మార్నింగ్ కలుద్దాం. ప్రియా వద్దు. ప్రియా రే ఊరుకరా. ప్రియా ఈ పై బటన్ పట్టి కూడా మనకు పడదు, వెనకాల నుంచి గొంతు పడినట్టు ఉంటుంది. ఇది వర్కౌట్ అవ్వదు. ఇలా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది. కనీసం ఈ రోజైనా క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా. ఏయ్ గ్లామర్ మిస్ అవుతుంది. ఏయ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ రా. బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ ది బెస్ట్ రా. కమ్ ఇన్ ప్లీజ్. చెప్పు. మిస్ అయిందా? అంటే మిస్ అయిందా? ఆల్రెడీ అన్ని మాట్లాడి పెట్టాం కదరా, ఏంట్రా మిస్ అయింది అంటున్నావు? నేను లోపలికి వెళ్తుంటే తను బయటికి వెళ్ళిపోయిందిరా. ఎవరు? ఆ అమ్మాయిరా. ఏంటి అమ్మాయా? ఇది చాలా టూ మచ్ రా. వీడి కోసం రెండు రోజులు ఆఫీస్ మానేసి నాన్న తంటలు పెట్టి మ్యామ్తో మాట్లాడి అంతా సెట్ చేస్తే వీడి ఇప్పుడు ఏదో అమ్మాయి అంటాడేంటి? ఇలా అయితే కష్టం రా. రే ఉండ్రా, నీకు ఉద్యోగం వస్తే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. లైఫ్లో సెటిల్ అయ్యాక 1000 మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు. ఒక అమ్మాయి కోసం ఇంత మంచి ఉద్యోగం వదులుకుంటావా? ఇది కరెక్టేనా? చెప్పు నువ్వే. ఏ నన్ను కన్వేసేకరా, అక్కడేం చూస్తున్నావు? ఆ అమ్మాయిలా ఉంటాను. రే నీకు బాగా ఎక్కువైందిరా, ఇక్కడ నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. వేసి ప్రియా నేను బయలుదేరా. ఉండ్రా. ఎవరా ఆ అమ్మాయి? ఎవరికి తెలుసు? ఎక్కడుంటుంది? వెతకాలి. కనీసం పేరైనా తెలుసా? మనకు నచ్చింది పెట్టుకోవడమే. రే వీడికి తెలివితేటలు మరీ ఎక్కువైనాయిరా. వాడి పని వాడు చూసుకుంటాడు, మన పని మనం చూసుకుందాం. రండి వెళ్దాం. హే ప్రియా, రెడ్ బుల్ తాగుతుంటే ఎలా? ఇది ట్రై చేయి, సూపర్ గా ఉంటుంది. ఏంటరా బామర్ది ఎక్కడ ఉన్నారు? ఏంటి సెంటిమెంట్ గా నా కార్ లో వెళ్తే వర్కౌట్ అవుతుంది, బస్సులో వెళ్ళారు కదా, వర్కౌట్ అయితే కొట్టేసిందా? మేము కొడుతున్నాం. అరే కార్ లో తనే కూర్చొని తాగేస్తున్నారేటి, కంపు కొట్టేద్ది. కార్ ఎక్కడ ఉంది, మేమెక్కడ ఉన్నాం? సర్లే గానీ, ఎవడైనా పొద్దున్నే పికప్ చేసుకోవడానికి స్టేషన్ కి వచ్చేయండి. ఓకే ఉంటాను. రే కారు ఓనర్ రేపు పొద్దున వస్తున్నాడు, ఎవరన్నా వెళ్ళి పికప్ చేసుకోవాలరా. రే ఎప్పుడు వాడి కారు మనమే యూజ్ చేసుకుంటూ ఉంటాం, కనీసం వాడికి అవసరమైనప్పుడైనా పంపకపోతే ఎలా? వి షుడ్ బి ఆన్ టైమ్. ఎవరు వెళ్తున్నారు? ఏంట్రా బుజ్జిని ఎక్కడున్నావేటి? స్టేషన్లో. ఓకే.